కడప జిల్లా కమలాపురం ఎర్రగొంట్ల మున్సిపల్ కమిషనర్గా పగడాల జగన్నాథ్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన గత 10 సంవత్సరాలుగా మదనపల్లి, నగరి, కదిరి, చిత్తూరు నగరాల్లో శానిటేషన్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తూ పదోన్నతిపై మొట్టమొదటిసారిగా కమిషనర్గా బాధ్యతలు తీసుకుని ఎర్రగొంట్ల మున్సిపాలిటీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శానిటేషన్ పైన శ్రద్ధ చూపిస్తామన్నారు. పట్టణ ప్రజలు ప్లాస్టిక్ కవర్లను పూర్తిగా నిషేధించాలని కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో మాస్క్ తప్పనిసరిగా ఉపయోగిస్తూ శానిటైజర్, సామాజిక దూరం ప్రజలందరూ తప్పకుండా పాటించాలన్నారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు ఒక వార్డులో సచివాలయ సిబ్బందితో కలిసి పర్యటించి ప్రజల వద్ద నుంచి సమస్యలు తెలుసుకుని వెంటనే పరిష్కరించడానికి ప్రయత్నిస్తామన్నారు. మున్సిపాలిటీ సమస్యలపైన ప్రజలు పురసేవ గ్రీవెన్స్ యాప్ ద్వారా వారి సమస్యలను అధికారులకు తెలపవచ్చని అన్నారు. తమ దృష్టికి సమస్య వచ్చినా 24 గంటల్లోనే పరిష్కార చర్యలు తీసుకుంటామన్నారు. కోవిడ్ను మనం అడ్డుకోవాలంటే ఖచ్చితంగా మీరు మాస్కులు ధరించాల్సి ఉంటుంది. మాస్కుల విషయంలో మాత్రము రాబోయే రోజుల్లో చాలా విపరీతంగా దాని పబ్లిసిటీ ఇచ్చి, బయటకు పబ్లిసిటీ ఇచ్చి, మీరు ఎవరైతే మాస్కులు వేసుకోరో వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వారిపై ఫైన్లు వేసుకోవడం జరుగుతుంది. మళ్ళీ వ్యాపారస్తులు కూడా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాము. వారి దుకాణం నుండి బయటకు వచ్చే చెత్తను కేవలము రోడ్లో పడేయకుండా మున్సిపల్ వాహనాలకు అందించాలి. మున్సిపల్ వాహనం ఏదైనా కానీ పుష్కాట్ కావచ్చు, ట్రాక్టర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వాటికి అందిన ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎవరో రోడ్డుపై చెత్త వేయడానికి వీల్లేదు. చెత్త వేస్తే వాళ్ళపై కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇంతేకాకుండా మీ వ్యాపార సంస్థకు వచ్చే ప్రతి ఒక్కరికి మాస్క్ వేసుకోమని చెప్పడము, తర్వాత మీరు స్వయంగా మీ షాపులో నో మాస్క్ నో ఎంట్రీ అన్న బోర్డు ధరించడము ఖచ్చితంగా చేయాలి. ఇది ఖచ్చితంగా నగర మన ఎర్రగుంట్ల పురపాలక సంస్థ తరఫున మీకు తెలియజేస్తున్నాము. కాబట్టి ఖచ్చితంగా తెలియజేయాలి. నేను కొత్తగా మున్సిపల్ కమిషనర్ చేశాను కాబట్టి ఎన్నో కార్యక్రమాలు చేయాలని ఉంది. దయచేసి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను, మాకు పూర్తి సహాయ సహకారాలు అందించి ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రతి గడపకి అందించాలన్న మా వరకు మీ ప్రజలందరూ సహాయ సహకారాలు ఆశిస్తున్నాం. నమస్తే.